తర్వాత వీళ్ళందరూ ఇల్లు కాళీ చేసి వచ్చారు కదా, మరి భోజనం గవర్నమెంట్ పెట్టారు కదా, నుంచి పచ్చిమిరపకాయలు నాలుగు, ఉల్లిపాయలు మూడు ఇచ్చారు. 5 రోజుల నుంచి భోజనం లేదు. అడిగితే ఏలూరు నుంచి వస్తున్నాయి, లేకపోతే విజయవాడ నుంచి వస్తున్నాయి, లేకపోతే జగన్ ఇంట్లో నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. 5 రోజులు ఉన్నా కూడా అదే అదే ఇచ్చారు. మీ దగ్గర సరుకులు కూడా లేవు, ఉల్లిపాయలు, 4 దొండకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, నాకైతే 4 4 పడ్డాయి. అక్కడ 4 ఎవరు మరి పెడితే తప్పు రైటింగ్ వస్తుంది. అది ఓడకి వెళ్ళినటువంటి మా వద్ద వాదం గొడవ చేశారు, మనవాళ్ళు గొడవ చేశారు. ఇప్పుడు ఇంతకు అండివాన్ గారు అంటే సెక్రటరీ గారు వచ్చి మీకు అక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సంగతి ఏం చేసి కేజీ బేదా ఉంటుంది కదా, అది అది వేరే కాదు, కేజీ బేదా వేరే ఉంటుంది కదా, ఉంది కదా అక్కడ ఏంటంటే కూరలు బాగుంటలేదు, రైస్ కూడా అంటే ఇక్కడ అన్ని పార్టీలో ఉంటారు. వరద బాధితుల్ని వరద బాధితులుగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వండించి పట్టుకొస్తానని చెప్పానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వంట లేదు, పొయ్యిలు లేవు, అక్కడ భోజనం లేదు. ఎవరు సమయం వండించి పట్టుకురండి, మీరు మీరు ఇప్పుడు వండించి పట్టుకురండి. రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, మరణ తర్వాత మీరు తీసుకొచ్చారా అండి? 3 రోజులు అర్థమవుతుంది కదా, వండించి పెట్టచ్చండి. మేమే మాకు రాజకీయాలు అక్కర్లే ఇక్కడ, మేమే అడిగేది మిమ్మల్ని. ఇప్పుడు రెండోది, మీ మండలంలో అనేక ఊర్లు తెచ్చేశారు, ఎక్కడా కూడా మీరు బియ్యం సరిగ్గా ఇవ్వలేదు. డిస్పాచింగ్ డబ్బులు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు కుటుంబానికి 2000 రూపాయలు ఇచ్చేయండి ఇచ్చేయండి తక్షణమే అని చెప్పి. రాజస్థాన్ వస్తానే ఉంటాయి సార్, మీరు మీ చెప్పే మాటలు అయ్యే చెప్తారు, కానీ మా ప్రజల తరఫున మా ఆవేదన ఆక్రాందని మేము చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీగా. ఇప్పటికి ఒక్కరికి ఇవ్వాల. రెండోది, 25 కేజీలు కొత్తగా జీవో సరళించి నీళ్లు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి కుటుంబానికి 25 కేజీలు ఇవ్వమని చెప్పారు. కూరగాయలైతే మీ మండలంలో 4 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు, 4 మీకు వీడియో చూపిస్తాను సార్, 4 పచ్చిమిరపకాయలు కుటుంబానికి ఇస్తే ఏ రకంగా వంట చేసుకుంటారని ఇస్తున్నారు? మీరు ఎందుకని కొని పచ్చే చేయలేకపోతున్నారు? ఎందుకు నిద్రపోతుంది జిల్లా యంత్రాంగం? ఎక్కడికి ఉన్నారు సార్? ఎక్కడిచ్చారు చెప్పండి, వాళ్ళు ఇచ్చామని చెప్పండి, వాళ్ళ ఊళ్ళో ఇచ్చామని చెప్పండి. మేమేం మాట్లాడడం ఏంటంటే సార్, తహసీల్దార్ గారు మీరు గనక ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రభుత్వం ఏవేదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం ఈ 2 మండలాల్లో, అంటే మీది ఒక మండలమే కాబట్టి మీ మండలం గురించి మాట్లాడుతున్నా, ఇచ్చారు అని చెబితే ఇదిగోండి మీ చెప్పు నేను తీసుకుని నా మెళ్ళ కట్టుకుని వెళ్ళిపోతాను. ఒక్క గుండె ఇచ్చారండి, ఒక్క హ్యాబిటేషన్ లో మీరు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేశారంటే సార్, ప్రజలు సార్, వాళ్ళు వాళ్ళు ప్రజలు, మంది ప్రభుత్వం మీది, మీరు ఏమైనా చేయగలరు, వాళ్ళకి చేయాలనుకుంటే మీకు మనసుంటే ఏమైనా చేసి ఇవ్వగలరు. ఎందుకని ఇవ్వలేకపోతున్నారు సార్, కూరగాయలు ఇవ్వలేకపోతున్నారంటే అర్థమైంది సార్? మీరున్నటువంటి ఈ యొక్క రిహాబిటేషన్ సెంటర్ లో ఎన్ని కుటుంబాలు ఆ అన్నం తినలేకపోతున్నాయో
ఆ అన్నం తినలేకపోతున్నావు అని మొట్టు మురిగేస్తున్నారు. ఏంటి సార్ కాసేపు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సరైన బియ్యాన్ని పెట్టించలేమని ప్రభుత్వం పెడుతున్నా. మీరు తెచ్చలేదు సార్ ఆ బియ్యం, మీరు వేరుగా ఉంటున్నారు. మీరు ఇక్కడే ఉన్నారు సార్, పబ్లిక్ దాకా ఏం జరిగింది? మీరు ఒక్కసారి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగి ఒక్కసారి అందరినీ అడిగాను సార్, నేను ఈ మండలానికి తహసీల్దార్ని, నేను ఎంపీడీఓ మండలానికి సెంటర్ లో ఉన్న లేదా అని ఒక్కసారి మీరు పబ్లిక్ ఒపీనియన్ అడగండి, పబ్లిక్ ఒపీనియన్ అడగండి. ఇప్పుడు వెళ్దామా సార్? అడిగేమంటున్నారు వెళ్దామా పని? నేనేమన్నా, నేనేం చెప్పను అడిగి. రండి రండి, ఎక్కడెక్కడ బాధలు వచ్చిందో అంటే ఒకసారి చెక్ చేద్దాం. నేనేం మాట్లాడినా ఎంతమంది చెప్తారు? మీరు ఒక ఆమె అయితే మాకు తింటా లేకొచ్చామా, ఉంటాక లేకొచ్చామా, ఇక్కడికి వస్తే ఇటువంటి బియ్యం పెడుతున్నారు, హాస్పిటల్ పాలవుతాను నేను, ఇదే భోజనం అని నన్ను అడుగుతుంది. 150 కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి వచ్చారు కదా, మరి భోజనం గవర్నమెంట్ పెట్టాలి కదా. పచ్చిమిరపకాయలు 4 ఉల్లిపాయలు 3 ఇచ్చారు. 5 రోజుల నుంచి భోజనం లేదు. అడిగితే ఏలూరు నుంచి వస్తున్నాయి, లేకపోతే విజయవాడ నుంచి వస్తున్నాయి, లేకపోతే జగన్ ఇంట్లో నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. 5 ఉన్నా కూడా అదే అదే ఇచ్చారు. సరుకులు కూడా లేవు, దారి లేదు. 5 ఉల్లిపాయలు, 4 దొండకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, నాకైతే 4 పడ్డాయి. అక్కడ 4 ఇచ్చారు. మరి పెడితే తప్పు బయటకు వస్తుంది. అది ఇక్కడికి ఓడకే వాళ్ళు మాకు వచ్చి ఆ వాదన కూడా చేశారు. మన వాళ్ళు గొడవ చేసేసి ఇప్పుడు ఇంతకు ఎండివో గారు సెక్రటరీ గారు వచ్చి మీకు అక్కడంటే కూరలు బాగుంటలేదు, రైస్ కూడా అవును కదా. ఇక్కడ అన్ని పార్టీలో ఉంటారు. వరద బాధితుల్ని వరద బాధితులుగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వండించి పట్టుకొస్తానని చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే వంట లేదు, పొయ్యిలు లేవు, అక్కడ భోజనం లేదు. ఎవరు సమయం వండించి పట్టుకురండి. మీరు ఇప్పుడు వండించి పట్టుకురండి. రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? వరద తర్వాత మీరు తీసుకొచ్చారా అండి? 3 రోజులు అర్థమవుతుంది కదా, వండించి పెట్టచ్చండి. మేమే మాకు రాజకీయాలు అక్కర్లే ఇక్కడ. మేమే అడిగేది మిమ్మల్ని. ఇప్పుడు రెండోది, మీ మండలంలో అనేక ఊర్లు తెచ్చేశారు, ఎక్కడా కూడా మీరు బియ్యం సరిగ్గా ఇవ్వలేదు. డిస్పాచింగ్ డబ్బులు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు కుటుంబానికి 2,000 రూపాయలు ఇచ్చేయండి ఇచ్చేయండి తక్షణమే అని చెప్పి డ్రా చేస్తాను. సార్ డ్రా చేసి వస్తానే ఉంటాయి సార్, మీరు మీ చెప్పే మాటలు అయ్యే చెప్తారు. కానీ మా ప్రజల తరఫున మా ఆవేదనని ఆక్రాదనని మేము చెప్తున్నాం ప్రతిపక్ష పార్టీగా. ఇప్పుడు ఒక్కరికి ఇవ్వాల. రెండోది, 25 కేజీలు కొత్తగా జీవో సరళించి నీళ్లు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి కుటుంబానికి 25 కేజీలు ఇవ్వమని చెప్పారు. సాధ్యమన్నారు.
కూరగాయలు అయితే మీ మండలంలో నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిగడ్డలు, మీకు వీడియో చూపిస్తాను సార్, నాలుగు పచ్చిమిరపకాయలు కుటుంబానికి ఇస్తే ఏ రకంగా వంట చేసుకుంటారని ఇస్తున్నారు? మీరు ఎందుకని కొని పచ్చారు చేయలేకపోతున్నారు? ఎందుకు నిద్రపోతుంది జిల్లా యంత్రాంగం? ఎక్కడికి ఉన్నారు సార్? ఎక్కడిచ్చారు చెప్పండి, వాళ్ళు ఇచ్చామని చెప్పండి, వాళ్ళ ఊళ్ళో ఇచ్చామని చెప్పండి. మేమేం మాట్లాడడం ఏంటంటే సార్, తహసీల్దార్ గారు మీరు గనక ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రభుత్వం ఏమైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం ఈ రెండు మండలాల్లో, అంటే మీది ఒక మండలమే కాబట్టి మీ మండలం గురించి మాట్లాడుతున్నా, ఇచ్చారు అని చెబితే ఇదిగోండి మీ చెప్పు నేను తీసుకుని నా మెళ్ళ కొట్టుకు వెళ్ళిపోతాను. ఒక్క ఊళ్ళో ఇచ్చారంటే, ఒక్క హ్యాబిటేషన్ లో మీరు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేశారంటే సార్ ప్రజలు సార్ వాళ్ళు వాళ్ళు ప్రజలు మంది ప్రభుత్వం మీది మీరు ఏమైనా చేయగలరు వాళ్ళకి చేయాలనుకుంటే మీకు మనసుంటే ఏమైనా చేసేవ్వగలరు. ఎందుకని వెళ్ళకపోతున్నారు సార్? కూరగాయలు వెళ్ళకపోతున్నారంటే అర్థమైంది సార్ మీరున్నటువంటి మీరున్నటువంటి ఈ యొక్క రిహాబిటేషన్ సెంటర్ లో ఎన్ని కుటుంబాలు ఆ అన్నం తినలేకపోతున్నాయో ఆ అన్నం తినలేకపోతున్నావు అని మురిగెత్తున్నారు. ఏంటి సార్ కాసేపు ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైన బియ్యాన్ని పెట్టించలేమో మన ప్రభుత్వం పెడుతున్నా. మీరు తెట్లేదు సార్ ఆ బియ్యం మీరు వేరుగా ఉంటున్నారు. మీరు అడగండి, ఇక్కడే ఉన్నారు సార్ పబ్లిక్ తరఫున దాకా ఏం జరిగిందో మీరు ఒక్కసారి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగి ఒక్కసారి అందరినీ అడిగాను సార్, నేను ఈ మండలానికి తహసీల్దార్ని, నేను ఎంపీడీ మండలానికి రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి లేదా అని ఒక్కసారి మీరు పబ్లిక్ ఒపీనియన్ అడగండి, పబ్లిక్ ఒపీనియన్ అడగండి. ఇప్పుడు వెళ్దామా సార్? సార్ అడిగేమంటున్నారు వెళ్దామా? అడిగేమంటున్నారు వెళ్దామా పని? నేనేమన్నా నేనేం చెప్పను వాళ్ళకి. రండి రండి, ఎక్కడెక్కడ బాగా తెచ్చుకుంటున్నాను అంటే ఒకసారి చెక్ చేద్దాండి, నేనేం మాట్లాడినా ఎంతమంది చెప్తారు మీరు? ఒక ఆమె అయితే మాకు తింటాకొచ్చామా ఉంటాక లేకొచ్చామా, ఇక్కడికి వస్తే ఇటువంటి బియ్యం పెడుతున్నారు, హాస్పిటల్ పాలవుతాను నేను, ఇదే భోజనం అని నన్ను అడుగుతుంది.